కోట్ల స్కామట ఎకరా విలువ ఏడున్నర లక్షలైతే నలభై ఐదు లక్షల చొప్పున చెల్లించారు ఐదు వందల ఎనభై ఆరు ఎకరాల ముంపు కొన్నారు ఇళ్ల ఇళ్ల పథకంతో పెద్దలు సొమ్ము చేసుకున్నారు జేఎన్టీయు నివేదిక అందలేదని ముఖ్య కార్యదర్శి కలెక్టర్ అబద్ధాలు హైకోర్టుకు పిటిషనర్ల నివేదన భూసేకరణ నిబంధనల మేరకే కొన్నాం ఎవరు అభ్యంతరాలు చెప్పలేదు ఏఏజీ పొన్నవోలు వెల్లడి తీర్పు వాయిదా అది ఆవ భూముల్లో ఆరు వందల కోట్ల స్కామట ఎకరా విలువ ఏడున్నర లక్షలైతే నలభై ఐదు లక్షలు చూపించారు సో అది సపోజ్ నాకు ఒక భూమి ఉందనుకోండి దాని విలువ లక్ష రూపాయలు సో వీళ్ళు ఏం చేస్తారు ఈ పరిహారం అని చెప్పేసి పలహారం చేసేస్తారు మన భూముల మీద ఇది ప్రజా ప్రయోజనాల కోసము మేము ఏదో సమ్ ఏ ఇల్లు కట్టడానికో లేదంటే ప్రజల అవసరాల కోసము ఏదో ఒక ప్రాజెక్టు లేదంటే ఏదో ఒకటి కడుతున్నాము మీరు మీ భూములు మాకు ఇవ్వాలి అని చెప్పేసి మీకు లక్ష రూపాయల భూమి ఉన్న విలువని అక్కడ యా యాభై లక్షలకి కొన్నామని చెప్తారు చూపిస్తారు లెక్కలు మరి మనకు ఒక లక్షకు బదులు ఇంకో లక్ష ఎక్కువ ఇస్తారు రెండు లక్షలు అబ్బా నేను హ్యాపీ నా భూమి విలువ లక్ష నాకు రెండు లక్షలు ఇచ్చారు చాలు నేను హ్యాపీ మరి ఈ నలభై ఎనిమిది లక్షలు ఎవరికి మరి ఈ మధ్యలో ఉన్న అధికారులందరూ దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు అందరూ పంచుకొని ఆ నలభై ఎనిమిది లక్షల్ని స్వాహా చేస్తారు కాబట్టి ఈ రకంగా జరిగిన అన్యాయాలు అక్రమాల వల్ల ఆరు వందల కోట్ల స్కామ్ జరిగిందంట ఈ ఆవ భూముల్లో మరి ప్రజలు ఏం చేస్తారు మరి ప్రభుత్వం ఏదైనా భూమి కావాలి అని అంటే ఫలానా అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఈ భూమి ఇవ్వాలంటే ఇవ్వాలి తప్పదు ఇస్తాము దాని మీద ఉన్న లాభం ఎంతో కొంత మన మొహాన్ మీద పడేస్తారు వీళ్ళు మాత్రం ఎన్ని రెట్లు ఎక్కువ ఒక లక్ష ఎక్కడ యాభై యాభై రెట్లు ఎక్కువ లాభానికి తీసుకునే పరిస్థితి సో అది